హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు శ్రీలుస్ వంటిలు ఈరోజు మనం పన్నీర్ కొల్హాపూరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇది రైస్లోకి రోటీలోకి వెజ్ బిర్యానీలోకి ఇంకా జీరా రైస్ దేనిలోకైనా సరే చాలా చాలా బాగుంటుందండి ఇది మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి అయితే ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా పాన్ పెట్టుకొని ఒక వన్ స్పూన్ జీలకర్ర ఒక టూ స్పూన్స్ ధనియాలు ఒక నాలుగు ఎండిమిరపకాయలు ఒక ఆరు పెప్పర్ మిరియాలు ఒక రెండు దాల్చిన చెక్క ముక్కలు ఒక రెండు యాలకులు వేసుకుని దీన్ని ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక వన్ స్పూన్ నువ్వులు కూడా వేసుకోవాలి వేసుకొని ఇదొకసారి చిటిపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక వన్ మినిట్ సరిపోతుందండి ఇలాగా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇది కొల్హాపూరి మసాలా అండి దీన్ని పక్కన పెట్టుకుందాం తర్వాత ప్యాన్లో ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని కొంచెం వేడైన తర్వాత ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు ఒక చిన్న ముక్క వేసుకోవాలి తర్వాత ఒక మూడు ఉల్లిపాయల్ని మీడియం సైజువి కట్ చేసుకుని వేసుకుందామండి పెద్దవైతే అయితే ఒక రెండు సరిపోతాయి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒకసారి ఫ్రై చేసుకుందామండి మూత పెట్టుకుని దీన్ని మధ్య మధ్యలో ఒకసారి ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి మూత తీసుకొని లేకపోతే మాడిపోతుంది ఇలా కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఒక రెండు టమాటోల్ని కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత ఒక పది జీడిపప్పు ఒక వన్ స్పూన్ మెలన్ సీడ్స్ అండి పుచ్చకాయ గింజలు అంటారు కదా అవి ఇవి వేసుకుని ఒకసారి కలుపుకొని దీన్ని మూత పెట్టుకుని ఈ టమాటోలు బాగా సాఫ్ట్గా అయ్యేంతవరకు వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలండి దీన్ని చల్లరిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం తర్వాత అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక వన్ స్పూన్ కొల్హాపూరి మసాలా చేసుకున్నాం కదా మసాలా అది వేసుకోవాలి తర్వాత ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ని క్యూబ్స్ కింద కట్ చేసి వేసుకుంటున్నాను దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం మళ్ళీ అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకుని ఒక టూ స్పూన్స్ కారం వేసుకుంటున్నానండి కారం తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తర్వాత కొంచెం పసుపు తగినంత ఉప్పు ఒక రెండు యాలికలు వేసుకుని దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందామండి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా చేసుకున్న టమాటో ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకుని ఈ మసాలా అంతా మిక్స్ అయ్యేంత వరకు ఒకసారి కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా చేసుకున్న కొల్హాపూరి మసాలా ఉంది కదండి అది ఎంతైతే ఉందో అదంతా కంప్లీట్గా ఇందులో వేసేసుకుందాం వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ని మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆ పన్నీర్ని కూడా ఇందులో వేసేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు దీన్ని ఫ్రై చేసుకుందాం అండి తర్వాత ఒకసారి మూత తీసుకుని దీనికి వన్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను వేసుకుని కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నానండి కొంచెం సరిపోతుంది దీనికి వాటరు ఒక హాఫ్ గ్లాస్ అలా వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకుని ఒకసారి కలుపుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత కొత్తిమీర కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని దించేసుకోవడమేనండి అంతేనండి చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కొల్హాపూరి రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు ఇంకా నా రెసిపీస్ మీరు ఫాలో అవ్వాలనుకుంటే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా నా రెసిపీస్ ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్